శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసనం విజ్ఞం ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి ఈ రాసులలో పుట్టినటువంటి వారికి తిండికి బట్టకు లోటు ఉండదండి, 100% మీకు తెలియజేస్తున్నాను. నిజంగా ఆ భగవంతుడు వీరికి ఆ వరాన్ని కలిగించాడేమో, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మీరు అందుతూనే ఉంటాయి. ఏ డ్రెస్ కావాలనుకుంటే ఆ డ్రెస్ కొనుక్కొని వేసుకుంటారు, ఏ తిండి తినాలనుకుంటే ఆ తిండి తింటారు. ఎంత రుణబాధలలో ఉన్నా కూడా వీరికి ఈ రెండింటికి మాత్రం లోటు ఉండవండి. ఎందుకంటే ఆ భగవంతుడు వీరికి ఆ వరాన్ని ప్రసాదించాడు, ప్రకటించాడు, వారికి మంచి ఫలితాలు కలుగుతున్నాయి. అయితే ఈ రెండు అంటే నేను చెప్పే విషయంలోనే ఇంత బాగుంటే, ఒక్కసారి కనుక నేను చెప్పినటువంటి ఈ 4 రాసులలో పుట్టినటువంటి వారు మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. మీకు కలిగింది తిండికి పడ్డకు లోటు ఉండగా కానీ 100 మందికి ఆ లోటు తీర్చడానికి మీరు ముందుకొస్తారు. అంటే అంత శక్తియుక్తులు మీలో ఉంటాయి, మీరు అంత డబ్బు సంపాదిస్తారు. మీరు బ్రతకడం కాదండి, 100 మందికి ఉపాధి చూపించేంత శక్తి మీలో ఉంటుంది. ఒక్కసారి మీరు గమనించండి, ఒకసారి ఆలోచించండి. నేను ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క శాస్త్రాన్ని నేను పరిశీలన చేసుకునే ఉన్నాను. అసలు మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా బాగా సంపాదించి 1 స్థానంలో స్థిరపడిపోయారు. నేను చిన్న లాజిక్, చిన్న చిన్న విషయంలో, ఉదాహరణకి ఒక చిన్న లాజిక్ చూడండి, ఒక బస్తా బియ్యం ఒక 50 కేజీ రైస్ ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఇస్తే వారు ఆ 50 కిలోలు ఒకటి గిన్నెలో పోసి వండుకొని రోజింత తింటారా? ఒక్కసారి ఆలోచించండి. అలా తినవాడు మూర్ఖుడు, ఖచ్చితంగా మూర్ఖుడే. మనము ఆ బస్తా బియ్యం అనేది 4 రోజులకు, 4 రోజులు వస్తాడు, 2 నెలలు వస్తాయో అవి వర్తిస్తే ఈ ఒకేసారి మనకు పనిపడుతుంది కదా అని చెప్పేసి ఆ రైస్ అంతా వండి రోజుకింత తినగలుగుతాడండి అదే 4 రోజులు 2 నెలలో? అది మూర్ఖత్వం. మనకు అందుబాటులో ఉన్నాయని అలా చేస్తే పని చేయదు. అదే మనం 50 కిలోలు ఇస్తే రోజుకు ఒక 1/2 కేజీ పెట్టుకొని తినేవాడైతే అది వాళ్ళకు ప్రయోజనంగా మారుతుంది. అంటే ఇక్కడ మనం ఇవ్వడం మనకు భగవంతుడు ఇచ్చాడు, కానీ మనం యూజ్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇది మాత్రం 100% మీకు చెప్తున్నటువంటి నగ్న సత్యం. మీ పేరు మీరు తయారు చేసుకున్నారు, భగవంతుడు ఇచ్చాడు. మీ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ రాశి నక్షత్రం భగవంతుడు ఇచ్చాడు. దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది కూడా మీకే వదిలిపెడుతున్నారు. ముఖ్యంగా మన పేరును మనం సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే ఖచ్చితమైన ఫలితాలు అయితే 100% వస్తుందండి. ఆ పేరు అనేది మనం పెట్టుకునేది, భగవంతుడు దిగి వచ్చి ఏం పెట్టలేదు. ఆ పేరులోనే మనకు పెళ్ళిది ఉంటుంది, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇది ఎన్ని ఆస్ట్రాలజీ ఎన్ని గురువుల దగ్గర తిరిగినా కూడా ఆ ఫలితం రాకపోవచ్చు, కానీ ఇక్కడ సరైన సంఖ్యాబలంతో మనకు రక్షణిస్తే ఖచ్చితమైన ఫలితాలు మీకు అందుతాయి. ముఖ్యంగా ఈ రాశులలో మేష రాశిలో పుట్టిన వారైనా, వృషభ రాశిలో పుట్టిన వారైనా, మిథున రాశిలో పుట్టిన వారైనా, మకర రాశిలో పుట్టిన వారైనా వీరు చాలా అదృష్టం ఉన్నారు. మేష రాశి కనుక చూస్తే మొదటి స్థానం ఇది ధనుస్ స్థానం, వృషభ రాశి ధనస్థానం, మిథున రాశి సోదర స్థానం. అదేవిధంగా మనం ఇక్కడ మకర రాశి కనుక మనం చూసినట్టయితే దీన్ని కర్మస్థానం అంటారు. మేషం, వృషభం, మిథునం, మకరం, ఈ 4 మేషం అగ్నితత్వం దీనికి అధిపతి కుజుడు, వృషభ రాశి భూతత్వం దీనికి అధిపతి శుక్రుడు, మిథున రాశి వాయుతత్వం దీనికి అధిపతి బుధుడు, మకర రాశి భూతత్వం దీనికి అధిపతి శని భగవాన్. సో ఈ 4 రాశుల వారికి ఎప్పుడు తిండికి బండకు లోటు ఉండదు. వీరి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకోగలిగితే 100 మందికి ఉపాధి చూపించేంత గొప్ప వీరికి డెవలప్మెంట్ అని కూడా ఖచ్చితంగా కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.